ఇన్ అనగా లో అండి. లో అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఇన్ అనే పదాన్ని ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఐఎమ్ ఇన్ ది ఆఫీస్, నేను ఆఫీస్లో ఉన్నాను. దట్ ఈస్ ఇన్ ద హౌస్, అది ఇంట్లో ఉంది. మై పెన్ ఈజ్ ఇన్ ద బ్యాగ్, నా పెన్ను బ్యాగ్లో ఉంది. ఇంటూ, ఇంటూ అనగా లోపలికి అండి. లోపలికి ఏదైనా కావచ్చు, ఇంటి లోపలికి, బ్యాగ్, ఆఫీస్ లోపలికి, ఏదైనా ఒకటి అండి. లోపలికి అనే పదాన్ని తెలియజేయడానికి ఇంటూ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఇంటూ అనగా లోపలికి. ఐఆమ్ గోయింగ్ ఇన్ టు ది ఆఫీస్, నేను ఆఫీస్ లోపలికి వెళ్తున్నాను. షీఈస్ కమింగ్ ఇన్ టు ద హౌస్, ఆమె ఇంటి లోపలికి వస్తుంది. హీఈస్ థ్రోయింగ్ హీస్ బ్యాగ్ ఇన్ టు ద స్కూల్, అతడు తన బ్యాగ్ను స్కూల్ లోపలికి విసురుతున్నాడు. ఎట్, ఎట్ అనగా వద్ద అండి. వద్ద అంటే దగ్గర అన్నట్టుగా, ఓకేనా ఫ్రెండ్స్. వద్ద, ఇలా వద్ద అనే పదాన్ని తెలియజేయడానికి ఎట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఐఆమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్, నేను విమానాశ్రయం వద్ద ఉన్నాను. హీఈస్ ఎట్ ద బస్ స్టాప్, అతడు బస్ స్టాప్ వద్ద ఉన్నాడు. దే ఆర్ లీవింగ్ ఎట్ హైదరాబాద్ ఇన్ ఇండియా, వారు ఇండియాలో హైదరాబాద్ వద్ద నివసిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఎట్ హైదరాబాద్ ఇన్ ఇండియా అని ఉందండి. ఎట్ హైదరాబాద్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ చూడండి రెండు ప్రాంతాలు వచ్చాయి. హైదరాబాద్ అనేది ఒక ప్రాంతము, ఇండియా అనేది ఒక ప్రాంతము. కానీ చూడండి, ఇండియా అనేదేమో పెద్దది, హైదరాబాద్ అనేదేమో ఇండియాలో ఒక చిన్న ప్రాంతం, ఇండియాలో ఒక స్టేట్ కాబట్టి ఒక చిన్న ప్రాంతం. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇండియా అనే స్థానంలో వరల్డ్ అని చెప్పేసి ఉండి, అంటే ప్రపంచము అని నుండి ఇక్కడ ప్రపంచం, ఇక్కడ వరల్డ్ అని చెప్పేసి ఉండి ఇక్కడ ఇండియా అని ఉంటే, ఇక్కడ ఇండియా అనేది చిన్నది ప్రాంతం అనేది, ఇండియా అనేది చిన్నది. ఇక్కడ వరల్డ్ అనేది, ప్రపంచం ఏదైతే ఉంటుందో వరల్డ్ అనే పదమే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి, ఒక పెద్ద ప్రాంతం, ఒక చిన్న పదం, అంటే రెండు ప్రాంతాల గురించి ఒకే సెంటెన్స్లో మనం చెప్తున్నప్పుడు, అందులో పెద్ద ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ పెద్ద ప్రాంతం గురించి తెలియజేయడానికి ఇన్ అనే పదాన్ని వాడాలి. చిన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో చిన్న ప్రాంతం వద్ద ఎట్ అనే పదాన్ని వాడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా కానివ్వండి, మనం ఒక ఊరిలో ఉంటున్నాము, ఆ ఊరిలో ఒక ఏరియాలో ఉంటున్నాము అంటే ఏరియా అనేది ఆ ఊరికి చిన్న ప్రాంతం కాబట్టి ఆ ఏరియా అనే పదానికి ఏమో ఎట్ అనే పదం వాడాలి. ఆ ఊరు ఏదైతే ఉంటుందో, ఆ ఊరు, ఆ గ్రామం ఏదైతే ఉంటుందో ఆ ఊరిని, ఆ ప్రాంతాన్ని తెలియజేయడానికి ఇన్ అనే పదాన్ని వాడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా కానివ్వండి, చిన్న ఒక రెండు ప్రాంతాలను ఒకే సెంటెన్స్లో చెప్తున్నప్పుడు చిన్న ప్రాంతం వద్ద ఎట్ అనే పదాన్ని వాడాలి, పెద్ద ప్రాంతం వద్ద ఇన్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. విత్ అనంటే తో అండి. తో అంటే ఎవరితోనైనా, ఒకరితో, ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక వస్తువు. తో అనే పదాన్ని తెలియజేయడానికి విత్ అనే పదం వాడడం జరుగుతుంది. ఐఆమ్ గోయింగ్ విత్ మునిరాజ్, నేను మునిరాజ్తో వెళ్తున్నాను. హీఈస్ కమింగ్ విత్ హర్, అతడు ఆమెతో వస్తున్నాడు. ఐ విల్ సెండ్ ఇట్ విత్ హీమ్, నేను ఇది అతనితో పంపిస్తాను. ఫార్ అనగా దూరం అండి. ఫార్ అనగా దూరము. దట్ ఈస్ సో ఫార్, అది చాలా దూరం ఉంది. హీస్ హౌస్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ షియర్, అతని ఇల్లు ఇక్కడి నుండి చాలా దూరంగా ఉన్నది లేదా ఉంది. మై ఆఫీస్ ఈజ్ ఫార్ ఫ్రమ్ మై హౌస్, నా యొక్క ఆఫీస్ నా ఇంటి నుండి దూరంగా ఉంది. ఇలా దూరం అనే పదాన్ని తెలియజేయడానికి ఫార్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఫ్రమ్ అని అంటే నుండి అండి, నుండి. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ మై విలేజ్, నేను మా ఊరి నుండి వస్తున్నాను. హీఈస్ సెండింగ్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ టు సుద్దపల్లి, అతడు దీనిని హైదరాబాద్ నుండి సుద్దపల్లికి పంపుతున్నాడు. సారీ అండి, ఇక్కడ జగిత్యాలకోనండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, హీఈస్ సెండింగ్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ టు సుద్దపల్లి, అతడు దీన్ని హైదరాబాద్ నుండి సుద్దపల్లికి పంపుతున్నాడు. ఫ్రమ్ వేర్ ఆర్ యూ సెండింగ్ ఇట్, నువ్వు దీనిని ఎక్కడి నుండి పంపుతున్నావు. ఇలా నుండి అని అంటే ఫ్రమ్ అనే పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. సిన్స్ అనగా కూడా నుండి అనే అర్థం అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఐఆమ్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010, నేను 2010 నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. హీ హ్యాస్ బీన్ సెండింగ్ ఇట్ సిన్స్ ఏప్రిల్, అతడు దీనిని ఏప్రిల్ నుండి పంపిస్తున్నాడు.
Since how long have you been here? మీరు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారు? ఫర్ అంటే ఎప్పుడైనా కానీ ఉండి కోసము అని అర్థం రావడం జరుగుతుంది. ఓకేనా? ఐ ఆమ్ లుకింగ్ ఫర్ యూ, నేను మీ కోసం చూస్తున్నాను. హీఈస్ డూయింగ్ ద వర్క్ ఫర్ మేకింగ్ ద మనీ, అతడు డబ్బు సంపాదించడం కోసం పనిచేస్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ, ఇది నీ కోసము మాత్రమే. ఇలా ఎప్పుడైనా కానివ్వండి కోసం అనే పదాన్ని తెలియజేయడానికి ఫర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, ముందు అనే పదాన్ని తెలియజేయడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఐ ఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్, నేను మీ ఇంటి ముందు ఉన్నాను. ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోటల్, ఇది హోటల్ ముందు ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హోటల్, ఇది హోటల్ ముందు ఉన్నది. మై బైక్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కార్, నా బైక్ కారు ముందు ఉంది. బిహైండ్, బిహైండ్ అంటే చూడండి వెనుక. ఎప్పుడైనా కానివ్వండి వెనుక అనే పదాన్ని తెలియజేయడానికి బిహైండ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఇట్ ఈస్ బిహైండ్ ద టేబుల్, ఇది బల్ల వెనుకాల ఉంది. ఐఆమ్ బిహైండ్ యూ, నేను నీ వెనుకాల ఉన్నాను. మై ఆఫీస్ ఈస్ బిహైండ్ యువర్ ఆఫీస్, నా ఆఫీస్ నీ ఆఫీస్ వెనుకాల ఉంది. ఇలా వెనుకాల అనే పదాన్ని తెలియజేయడానికి బిహైండ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. బిసైడ్, బిసైడ్ అంటే ప్రక్కన అండి, ప్రక్కన. ఐ ఆమ్ బిసైడ్ యూ, నేను నీ ప్రక్కన ఉన్నాను. ఇట్ ఈస్ బిసైడ్ దాట్, ఇది దాని ప్రక్కన ఉంది. హీఈస్ బిసైడ్ ఆఫ్ మై హోటల్, అతడు నా యొక్క హోటల్ ప్రక్కన ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా కనివ్వండి ప్రక్కన అనే పదాన్ని తెలియజేయడానికి బిసైడ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ టు, నెక్స్ట్ టు అనగా కూడా ప్రక్కన అండి, నెక్స్ట్ టు అనగా కూడా ప్రక్కన. ఐ ఆమ్ నెక్స్ట్ టు ద మార్కెట్, నేను మార్కెట్ ప్రక్కన ఉన్నాను. హీఈస్ నెక్స్ట్ టు యూ, అతడు నీ ప్రక్కన ఉన్నాడు. షీ డిడ్ సిట్ నెక్స్ట్ టు మీ, ఆమె నా ప్రక్కన కూర్చుంది. ఇలా ప్రక్కన అనే పదాన్ని తెలియజేయడానికి నెక్స్ట్ టు అనే పదాన్ని వాడడం జరుగుతుంది. నియర్, నియర్ అంటే దగ్గర అండి, దగ్గర అంటే సమీపంలో అని కూడా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ నియర్ టు హియర్, అది ఇక్కడికి దగ్గరగా ఉంది. ప్లీజ్ కమ్ నియర్ టు మీ, దయచేసి నా దగ్గరికి రా. మై హౌస్ ఈస్ నియర్ ద బస్ స్టాప్, నా ఇల్లు బస్ స్టాప్ కి దగ్గరగా ఉంది. ఇలా ఎప్పుడైనా కనుమని దగ్గర లేదా సమీపంలో అనే పదాన్ని తెలియజేయడానికి నియర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. బిట్వీన్, బిట్వీన్ అంటే మధ్యలో అండి, బిట్వీన్ అంటే మధ్యలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దేమ్, వారి ఇద్దరు మధ్యలో ఉన్న భేదం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ హిమ్, నీకు మరియు అతనికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, అంటే బంధుత్వం ఏంటి అన్నట్టుగా అర్థం రావడం జరుగుతుంది. దెర్ ఈస్ సంథింగ్ బిట్వీన్ మునిరాజ్ అండ్ రాజ్, మునిరాజ్కు మరియు రాజుకు మధ్యలో ఏదో ఉంది. ఇలా మధ్యలో అనే పదాన్ని తెలియజేయడానికి బిట్వీన్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. త్రూ, త్రూ అంటే ద్వారా, ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? హీఈస్ లుకింగ్ త్రూ ద టేబుల్ హోల్, అతడు బల్ల యొక్క రంధ్రం ద్వారా చూస్తున్నాడు. గో త్రూ దిస్ పేజెస్ క్విక్లీ, ఈ పేజీల ద్వారా వెళ్ళండి అంటే చదవండి. మునిరాజ్ లుక్ త్రూ హీస్ టెలిస్కోప్, మునిరాజ్ అతని టెలిస్కోప్ ద్వారా చూశాడు. మునిరాజ్ లుక్ త్రూ హీస్ టెలిస్కోప్, మునిరాజ్ అతని టెలిస్కోప్ ద్వారా చూశాడు. ఇలా ఎప్పుడైనా కనివ్వండి ద్వారా అనే పదాన్ని తెలియజేయడానికి త్రూ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. అండర్, అండర్ అంటే చూడండి క్రింద అని కూడా చెప్పవచ్చు, క్రింద నుండి, అంతేకాకుండా లోపల. అంటే క్రింద అంటే చూడండి క్రింద అనేది మనకు సహజంగా అర్థమవుతుంది. క్రింద నుండి అని అనగా మనం ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక బ్రిడ్జ్ నుండి వెళ్ళిపోయాం, బ్రిడ్జ్ కింద నుండి వెళ్ళిపోయాం, లేకపోతే ఏదైనా ఒక దానికి క్రింద నుండి వెళ్ళిపోయాం అనుకుంటామండి. క్రింద నుండి వెళ్ళిపోయాము అంటే అక్కడే ఆగకుండా క్రింద నుండి వెళ్ళిపోయాము అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ అండర్ అనే ప్రిపోజిషన్ కూడా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా లోపల అంటే చూడండి అంటే మొత్తం చుట్టూగా నిండుకొని ఉండటం, లోపల ఉంటే, లోపల ఉంటే చుట్టూగా నిండుకొని. ఇప్పుడు చూడండి ఎవరైనా పడుకుంటే బస్సు పాప కానీ మనం పడుకున్నప్పుడు బ్లాంకెట్ అనేది పైకిలు కప్పుకుంటాం. అప్పుడు బ్లాంకెట్ అనేది మన చుట్టూ ఉంటుంది, మన ఫేస్ మాత్రం బయట ఉంటుంది, మన బ్లాంకెట్ అయితే మన చుట్టూగా ఉంటుంది. కాబట్టి అక్కడ అండర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి చాలామంది చలికాలం స్వెటర్ వేసుకుంటారు, స్వెటర్ కాకుండా లోపల షర్ట్ అనేది ఉంటుంది.
షెట్ అనే పదాన్ని తెలియజేయడానికి లోపల ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, స్వెటర్ లోపల ఉంది షెట్, ఇలా షెట్ అనే పదాన్ని అక్కడ షెట్ గురించి తెలియజేయడానికి అండర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. అంటే లోపల అని తెలియజేయడానికి ఇక్కడ అండర్ అనేది వాడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. హీఈస్ అండర్ ద బిల్డింగ్, అతడు బిల్డింగ్ క్రింద ఉన్నాడు. ఇట్ ఈస్ అండర్ ద టేబుల్, ఇది బల్ల క్రింద ఉంది. మై పెన్ ఈజ్ అండర్ యువర్ బ్యాగ్, నా యొక్క పెన్ను నీ బ్యాగ్ క్రింద ఉంది. డౌన్, డౌన్ అని అంటే క్రిందికి అండి, క్రిందికి. ఐ ఆమ్ గోయింగ్ టు డౌన్, నేను క్రిందికి వెళ్తున్నాను. యు కెన్ సీ డౌన్ ద టేబుల్, మీరు బల్ల క్రిందికి చూడండి. హీఈస్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్, అతడు మొదటి అంతస్తు నుండి క్రిందికి వస్తున్నాడు. అతడు మొదటి అంతస్తు నుండి క్రిందికి వస్తున్నాడు. ఇలా క్రిందికి అనే డౌన్ అనే పదాన్ని తెలియజేయడానికి మనం ప్రిపోజిషన్ వాడుతుంటాం. అంటే క్రిందికి అనే పదాన్ని వాడడానికి, తెలియజేయడానికి డౌన్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. బిలో, బిలో అంటే క్రింద లేదా తక్కువ అండి, తక్కువ లేదా క్రింద. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే చూడండి. ఇట్ ఈస్ బిలో 200, ఇది 200కు తక్కువ ఉంది. హీ ఎర్న్డ్ బిలో దాన్ మీ, అతడు నాకన్నా తక్కువ సంపాదించినాడు. హీఈస్ బిలో 23 ఇయర్స్, అతడు 23 సంవత్సరాలకు తక్కువ ఉన్నాడు. ఇట్ ఈస్ అండర్ ద టేబుల్, ఇది బల్ల క్రింద ఉంది. ఇలా ఎప్పుడైనా కనివ్వండి, క్రింద లేకపోతే తక్కువ అనే పదాన్ని తెలియజేయడానికే బిలో అనే పదాన్ని వాడడం జరుగుతుంది. టూ అండి, టూ అనే పదానికి అర్థం ఏంటి, కూ లేదా కీ. కూ లేదా కీ అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ టూ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తున్నాను. షీఈస్ గోయింగ్ టు ద హౌస్, ఆమె ఇంటికి వెళ్తుంది. వీఆర్ కమింగ్ టు దుబాయ్, మేము దుబాయ్కి వస్తున్నాము. ఇలా ఎప్పుడైనా కనబట్టి కూ లేదా కీ అనే పదాన్ని తెలియజేయడానికి టూ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఎలాంగ్, ఎలాంగ్ అని అన్నట్లయితే నేరుగా లేదా, సారీ ఫ్రెండ్స్, నేరుగా లేదా చక్కగా. ఓకే ఫ్రెండ్స్, ఐ విల్ గో ఎలాంగ్ దిస్ రోడ్, నేను ఈ దారి పట్టుకుని నేరుగా వెళ్తాను. యు కెన్ కమ్ ఎలాంగ్ విత్ యువర్ ఫాదర్, నువ్వు మీ నాన్న వెంటరా. హీఈస్ వర్కింగ్ ఎలాంగ్ విత్ హిస్ బ్రదర్, అతడు అతని అన్న వెంట పనిచేస్తున్నాడు. ఇలాంటి ఎలాంగ్ అంటే ఎప్పుడైనా కానివ్వండి, ముందు ఎవరైనా వెళ్తుంటే వారితో పాటుగానే నేరుగా వెళ్ళడం, వారితో పాటుగానే వారు ఎలాగైతే వెళ్తారో వారితో పాటుగానే నేరుగా వెళ్ళడం అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఎలాంగ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. అక్రాస్, ఇక్కడ చూడండి, అక్రాస్ అని అన్నట్లయితే అడ్డంగా, అడ్డంగా అనే పదాన్ని తెలియజేయడానికి అక్రాస్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఐఆమ్ గోయింగ్ అక్రాస్ దిస్ రోడ్, నేను ఈ రోడ్డుకు అడ్డంగా వెళ్తున్నాను. ప్లీజ్ డోంట్ రన్ అక్రాస్ ద బస్, దయచేసి బస్కు అడ్డంగా పరిగెత్తకండి. హీ గోస్ అక్రాస్ హర్, అతడు ఆమెకు అడ్డంగా వెళ్తాడు. అమాంగ్, అమాంగ్ అంటే చూడండి, అమాంగ్ అన్నట్లయితే గుంపులో నుండి అండి, గుంపులో నుండి అంటే చూడండి, గుంపులో నుండి తీసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, గుంపులో నుండి తీసుకోవడం. ఇక్కడ చూడండి, యు కెన్ గెట్ ఎనీథింగ్ అమాంగ్ దోస్ థింగ్స్, మీరు ఆ వస్తువులన్నింటిలో ఏదైనా తీసుకోండి, ఆ వస్తువులన్నింటిలో ఏదైనా తీసుకోండి. ఇప్పుడు చూడండి, 100 మంది ఉంటారు, లేకపోతే కొన్ని వస్తువులు ఉంటాయి, ఎన్నో కొన్ని వస్తువులు లేకపోతే వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల్లో ఎవరినో ఒకరి గురించి ప్రత్యేకంగా ఆ ఉన్న అక్కడ ఉన్న వ్యక్తులైతే ఎంతమంది అయితే ఉంటారో ఆ వ్యక్తుల మధ్యలో ఎవరి ఎవరి గురించి అయినా ఒకరి గురించి లేకపోతే ఇద్దరు గురించి ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి తెలియజేయడానికి ఇక్కడ అమాంగ్ అనే పదాన్ని వాడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, హీ కాల్స్ ఎనీ వన్ అమాంగ్ ఆల్ ఆఫ్ యూ, అతడు మీ అందరిలో ఎవరినైనా పిలుస్తాడు. ఐ లైక్ హిమ్ అమాంగ్ ఆల్ ఆఫ్ యూ, నేను మీ అందరిలో అతన్ని ఇష్టపడతాను. అంటే చూడండి, ఐ లైక్ హిమ్ ఎమాంగ్ ఆల్ ఆఫ్ యూ అంటే మీరందరూ ఉన్నారు, మీ అందరూ నేను అతన్ని మాత్రమే ఇష్టపడతాను. అంటే ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని అనేది ఆ గుంపులో నుండి ఎంచుకున్నాడు, ఆ గుంపులో నుండి ఎంచుకున్నాడు కాబట్టి ఇక్కడ అమాంగ్ అనే పదాన్ని వాడుతాడు. ఇలా ఎప్పుడైనా కానివ్వండి, గుంపులో నుండి అది వ్యక్తి కావచ్చు, వస్తువే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక దాంట్లో నుండి ఎంచుకోవడం అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ అమాంగ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బినీత్, బినీత్ అన్నట్లయితే క్రింద అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. ద మనీ వాజ్ హిడెన్ బినీత్ ద ఫ్లోర్ బోర్డ్స్,
ఆ డబ్బు నేల క్రింద దాచిపెట్టారు. హర్ బిహేవియర్ ఈస్ బినీత్ కంటెంప్ట్. ఆమె ప్రవర్తన దిక్కుమాలిన క్రింద ఉంది. మునిరాజ్ హ్యాజ్ స్లిప్డ్ బినీత్ ద బ్లాంకెట్. మునిరాజ్ బ్లాంకెట్ క్రింద పడుకున్నాడు. ఇలా క్రింద అన్న పదాన్ని తెలియజేయడానికి బినీత్ అన్న పదాన్ని వాడడం జరుగుతుంది. బియాండ్, బియాండ్ అంటే అవతల. ఓకే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ బియాండ్ మీ, ఇది నా అవతల ఉంది. హీఈస్ బియాండ్ మై హోప్, అతడు నా ఆశ అవతల ఉన్నాడు, అంటే నా ఆశకి అందనంతగా ఉన్నాడు. అలాంటి మై హౌస్ ఈస్ బియాండ్ దట్ బ్రిడ్జ్, మా ఇల్లు ఆ బ్రిడ్జ్ అవతల ఉంది. టువార్డ్, టువార్డ్ అంటే వైపు అండి, వైపు. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా ఒక వైపు రండి అని అంటుంటారు కదండి, నా వైపు రండి, మీ వైపు రండి, ఇలా వైపు అనే పదాన్ని తెలియజేయడానికి టువార్డ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. టువార్డ్ అని వాడచ్చు, టువర్డ్స్ అని కూడా వాడచ్చు. ఇప్పుడు చూడండి, టువార్డ్ అనేది ఏమో అమెరికన్ పదం వస్తుంది, టువర్డ్స్ అనేది ఏమో బ్రిటిష్ పదం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ కమ్ టువార్డ్స్ మీ, దయచేసి నా వైపు రండి. యు కెన్ లుక్ టువార్డ్ హర్, మీరు ఆమె వైపు చూడండి. షీ లుక్డ్ టువార్డ్ హీస్ మొబైల్, ఆమె అతని మొబైల్ వైపు చూసింది. ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులు అండి, బదులు. ఐ స్టేడ్ ఎట్ హోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అవుట్, నేను బయటకు వెళ్ళడానికి బదులు ఇంట్లోనే ఉన్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ హియర్ లెట్స్ గో టు అవర్ హౌస్, ఇక్కడ తినడానికి బదులు ఇంటికి వెళ్దాము. కెన్ ఐ పే టుమారో ఇన్స్టెడ్ ఆఫ్ టుడే, నేను ఈ రోజుకు బదులు రేపు చెల్లించమంటారా అండి. ఇలా బదులు అనే పదాన్ని తెలియజేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఇన్సైడ్, ఇన్సైడ్ అంటే లోపలి వైపు అండి, లోపలి వైపు. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హ్యావ్ సీన్ యూ ఇన్సైడ్, నేను నిన్ను లోపల చూశాను. వి వెయిటెడ్ ఇన్సైడ్ ద స్టోర్, మేము స్టోర్ లోపల విశ్రాంతి తీసుకున్నాము. అంటే వెయిటెడ్ అంటే విశ్రాంతి తీసుకున్నామంటే మీకోసం అక్కడే ఎదురు చూసామన్నట్టుగా అర్థం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ విశ్రాంతి తీసుకున్నామన్నట్టుగా కూడా కాదు, ఎదురు చూసాము. ఓకేనా ఫ్రెండ్స, షీ కెప్ట్ హర్ హ్యాండ్స్ ఇన్సైడ్ హర్ పాకెట్స్, ఆమె చేతులని ఆమె జేబులలో పెట్టుకుంది. ఆమె చేతులని ఆమె జేబులలో పెట్టుకుంది. అపోజిట్, అపోజిట్ అంటే ఎదురుగా లేదా వ్యతిరేకంగా. హీ సాట్ అపోజిట్ మీ, అతడు నాకు ఎదురుగా కూర్చున్నాడు. వి హ్యావ్ ద అపోజిట్ ప్రాబ్లమ్స్, వి హ్యావ్ ది అపోజిట్ ప్రాబ్లమ్స్, మాకు వ్యతిరేక సమస్యలు ఉన్నాయి. లవ్ అండ్ హేట్ ఆర్ అపోజిట్ ఎమోషన్స్, ప్రేమ మరియు ద్వేషము వ్యతిరేక అర్థాలు ఉన్నాయి. ఇలా వ్యతిరేక లేదా ఎదురుగా అనే పదాన్ని తెలియజేయడానికి అపోజిట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. అగెయినిస్ట్, అగెయినిస్ట్ అన్నా కూడా ఇక్కడ వ్యతిరేకంగా లేదా విరుద్ధంగా. ఓకేనా ఫ్రెండ్స్, హీఈస్ అగెయినిస్ట్ మీ, అతడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. యూఆర్ అగెయినిస్ట్ హిమ్, మీరు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఐ హ్యావ్ అన్ అడ్వైజ్ అగెయినిస్ట్ ఇట్, సారీ. ఇక్కడ ఎస్ అనేది సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ అన్ అడ్వైజ్ అగైన్ ది స్టీచ్, నా దగ్గర దీనికి వ్యతిరేకంగా ఒక సలహా ఉంది. లే ఎప్పుడైనా కానివ్వండి, వ్యతిరేకంగా లేదా విరుద్ధంగా అనే పదాన్ని తెలియజేయడానికి అగైన్స్ట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. కాంట్రరీ టు, చూడండి, కాంట్రరీ టు అంటే కూడా వ్యతిరేకంగా అండి. ఓకే ఫ్రెండ్స్, వ్యతిరేకంగా. యు ఆర్ కాంట్రరీ టు హిమ్, మీరు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఐ హ్యావ్ అన్, ఓకే ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ ఎన్ అడ్వైస్ కాంట్రరీ టు ఇట్, నా దగ్గర దీనికి వ్యతిరేకంగా ఒక సలహా ఉంది. యు కెన్ స్పీక్ కాంట్రరీ టు హర్, మీరు ఆమెకు వ్యతిరేకంగా చెప్పండి. ఇలా ఎప్పుడైనా కానీ వ్యతిరేకంగా అనే పదాన్ని తెలియజేయడానికి కాంట్రరీ టు అనే పదాన్ని కూడా వాడడం జరుగుతుంది. ఎమిడ్, చూడండి, ఎమిడ్ అంటే మధ్యలో, ఎమిడ్ అంటే మధ్యలో లేదా ఇక్కడ ఎమిడెస్ట్, ఎమిడెస్ట్ అది యాడ్జెక్టివ్ కూడా ఇక్కడ వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎమిడ్, ఎమిడ్ అంటే హీ సాట్ ఎమిడ్ మీ అండ్ ట్రీ, అతడు నాకు చెట్టుకు మధ్యలో కూర్చున్నాడు. ఇట్ ఈస్ ఎమిడ్ మై హౌస్, ఇది మా ఇల్లు మధ్యలో ఉంది. డు నాట్ సే ఎమిదాస్, మా మధ్యలో చెప్పకు, అంటే వీళ్ళు ఎప్పుడైనా కానివ్వండి మధ్యలో అనే పదాన్ని తెలియజేయడానికి ఎమిడ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. త్రూ అవుట్, త్రూ అవుట్ అనే చూడండి, ప్రారంభం నుండి చివరి వరకు, ప్రారంభం నుండి చివరి వరకు. ఐ వాజ్ త్రూ అవుట్ దేర్, నేను అక్కడ ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నాను. అంటే చూడండి, ప్రారంభం నుండి చివరి వరకు అంటే ఏదైనా కానివ్వండి
ఒక సంఘటన జరుగుతున్నప్పుడు ప్రారంభం నుండి చివరి వరకు ఉండడం అండి. ఏదైనా ఒక పండగ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక ఆట పోటీలు జరుగుతున్నప్పుడు, లేకపోతే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేసేటప్పుడు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేసేటప్పుడు, ఒక ప్రాంతం నుండి చివరి వరకు, మొదటి నుండి చివరి వరకు ఉన్నాను అన్నట్టుగా ట్రావెల్ చేశాను. మొదటి నుండి చివరి వరకు ట్రావెల్ చేశాను. ఇది ఏదైనా కానివ్వండి, ప్రారంభం నుండి చివరి వరకు చేశాను అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ త్రూఅవుట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. షీ ట్రావెల్డ్ త్రూఅవుట్ ఇండియా, అతడు ఇండియా మొత్తం ప్రయాణించాడు అంటే మొదటి నుండి చివరి వరకు. ఐ హ్యావ్ లుక్డ్ త్రూఅవుట్ ద హౌస్, నేను ఇల్లు మొత్తం చూశాను. ఇలా ఎప్పుడైనా కానివ్వండి, ఏదైనా ఒక దాన్ని మొదటి నుండి చివరి వరకు అనే పదాన్ని తెలియజేయడానికి త్రూఅవుట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఆఫ్, ఆఫ్ అంటే యొక్క అండి. ఐ ఆమ్ బ్రదర్ ఆఫ్ పరశురామ్, నేను పరశురామ్ యొక్క తమ్ముని. యు కెన్ టెల్ మీ ఆఫ్ యువర్ లైఫ్, మీ యొక్క జీవితం చెప్పండి. ఐ డు నాట్ లీవ్ ఇన్ ద హౌస్ ఆఫ్ మై ఫాదర్, నా తండ్రి గారి యొక్క ఇంట్లో నేను నివసించను. అండర్నీత్, అండర్నీత్ అంటే చూడండి క్రింద, క్రింద. యు కెన్ సీ అండర్నీత్ ద బ్లాంకెట్, మీరు ఆ బ్లాంకెట్ క్రింద చూడండి. ద బాల్ ఈజ్ అండర్నీత్ ద సోఫా, ఆ బంతి సోఫా క్రింద ఉన్నది. ద బాల్ రోల్డ్ అండర్నీత్ ద కార్, ఆ బంతి కారు క్రింద తిరిగింది. ఇలా క్రింద అనే పదాన్ని తెలియజేయడానికి అండర్నీత్ అనే ప్రిపోజిషన్ కూడా వాడడం జరుగుతుంది. అబౌట్, అబౌట్ అంటే గురించి అండి, గురించి. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్, నాకు ఈ విషయం గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. షీఈస్ టాకింగ్ టు హిమ్ అబౌట్ యూ, ఆమె అతడితో మీ గురించి మాట్లాడుతుంది. హీ వెంట్ టు ఆస్క్ హర్ అబౌట్ దిస్ మ్యాటర్, అతడు ఆమెని ఈ విషయం గురించి అడగడానికి వెళ్ళాడు. ఇలా ఎప్పుడైనా కనబడి గురించి అనే పదాన్ని తెలియజేయడానికి అబౌట్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. రిగార్డింగ్, రిగార్డింగ్ అంటే గురించి. I have some questions regarding this matter. నాకు ఈ విషయం గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. She is talking to him regarding you. ఆమె అతనితో మీ గురించి మాట్లాడుతుంది. He went to ask her regarding this matter. అతడు ఆమెని ఈ విషయం గురించి అడగడానికి వెళ్ళాడు. ఇలా ఎప్పుడైనా కానివ్వండి గురించి అనే పదాన్ని తెలియజేయడానికి రిగార్డింగ్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. కన్సర్నింగ్, కన్సర్నింగ్ అన్న కూడా గురించి. ఓకేనా ఫ్రెండ్స్, కన్సర్నింగ్ అన్న కూడా గురించి. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ కన్సర్నింగ్ దీస్ మ్యాటర్, నాకు ఈ విషయం గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. షీఈస్ టాకింగ్ టు హిమ్ కన్సర్నింగ్ యూ, ఆమె అతనితో మీ గురించి మాట్లాడుతుంది. హీ వెంట్ టు ఆస్క్ హర్ కన్సర్నింగ్ దిస్ మ్యాటర్, అతడు ఆమెని ఈ విషయం గురించి అడగడానికి వెళ్ళాడు. ఇలా ఎప్పుడైనా కనివ్వండి గురించి అనే పదాన్ని తెలియజేయడానికి కన్సర్నింగ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. అకార్డింగ్ టు, అకార్డింగ్ టు అంటే ప్రకారం ఉంది, ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఐఆమ్ టాకింగ్ అకార్డింగ్ టు హీస్ అడ్వైజ్, నేను అతని సలహా ప్రకారంగా మాట్లాడుతున్నాను. హీఈస్ డూయింగ్ దట్ వర్క్ అకార్డింగ్ టు మై ఐడియా, అతడు నా ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నాడు. హీఈస్ డూయింగ్ దట్ వర్క్ అకార్డింగ్ టు మై ఐడియా, అతడు నా ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నాడు. షీ కేమ్ అకార్డింగ్ టు మీ, ఆమె నా ప్రకారంగా వచ్చింది. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ప్రకారంగా అనే పదాన్ని తెలియజేయడానికి అకార్డింగ్ టు అనే పదాన్ని వాడడం జరుగుతుంది. యాజ్ పెర్, యాజ్ పెర్ అనగా ప్రకారం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రకారం. ఐఆమ్ టాకింగ్ యాజ్ పెర్ హీస్ అడ్వైస్, నేను అతని సలహా ప్రకారంగా మాట్లాడుతున్నాను. హీఈస్ డూయింగ్ దట్ వర్క్ యాజ్ పెర్ మై ఐడియా, అతడు నా ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నాడు. షీ కేమ్ యాజ్ పెర్ మీ, ఆమె నా ప్రకారంగా వచ్చింది. ఇలా ఎప్పుడైనా కనుమండి ప్రకారం అనే పదాన్ని తెలియజేయడానికి యాజ్ పెర్ అనే పదాన్ని ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. పాస్ట్, పాస్ట్ అనగా ముందు నుండి వెళ్ళిపోవడం అండి. అంటే మన ముందు నిలుచుండి మాట్లాడలేక, అంటే మన ముందు అంటే ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఇంటి కావచ్చు, హౌస్ ఏదైనా ఒకటి కావచ్చు, ముందు నిలబడి మాట్లాడకుండా అక్కడే ఉండకుండా వెళ్ళిపోవడం, ముందు నిలబడి ఎక్కడే ఉండకుండా నేరుగా వెళ్ళిపోవడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ముందు నుండి వెళ్ళిపోవడం అనే పదాన్ని తెలియజేయడానికి పాస్ట్ అనే పదాన్ని ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. హీ హ్యాస్ గాన్ పాస్ట్ ద వెహికల్, అతను బండి ముందు నుండి వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు చూడండి. హీ హ్యాస్ గాన్ పాస్ట్ ద వెహికల్,
అతను బండి నుండి బండి ముందు నుండి వెళ్ళిపోయాడు. సరే అండి, ఓకే. హీ హాస్ గాన్ పాస్ట్ ది వెహికల్. అతను బండి ముందు నుండి వెళ్ళిపోయాడు. హీ వెంట్ పాస్ట్ ద సూపర్ మార్కెట్. అతడు సూపర్ మార్కెట్ ముందు నుండి వెళ్ళిపోయాడు. షీఈస్ గోయింగ్ పాస్ట్ మై హౌస్. ఆమె నా ఇంటి ముందు నుండి వెళ్తుంది. ఇలా ఎప్పుడైనా కనివ్వండి, ముందు నిలబడక అలానే వచ్చి, ముందు నుండి వచ్చి వెళ్ళిపోవడం అనే పదాన్ని తెలియజేయడానికి పాస్ట్ అనే పదం ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ముందు నుండి వెళ్ళిపోవడం అండి, ముందు నుండి వెళ్ళిపోవడం అనే పదాన్ని తెలియజేయడానికి పాస్ట్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఏ హెడ్ ఆఫ్, ఏ హెడ్ ఆఫ్, ఏ హెడ్ ఆఫ్ అనగా ఎదురుగా, ఏ హెడ్ ఆఫ్ అనగా ఎదురుగా. ఎదురుగా అనగా చూడండి, ఎప్పుడైనా కనుమండి ఎదురుగా అనే పదాన్ని తెలియజేయడానికి ఏ హెడ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. హీ సాట్ ఏ హెడ్ ఆఫ్ మునిరాజ్. అతడు మునిరాజ్కి ఎదురుగా కూర్చున్నాడు. ఐఆమ్ ఏ హెడ్ ఆఫ్ యూ, నేను మీ ముందు ఉన్నాను. మై కార్ ఈజ్ ఏ హెడ్ ఆఫ్ హర్, నా కారు ఆమె ముందు ఉంది. ఇలా ఎప్పుడైనా కనుమండి ఎదురుగా అనే పదాన్ని తెలియజేయడానికి ఏ హెడ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఆఫ్, ఇక్కడ చూడండి ఆఫ్ అనే ప్రిపోజిషన్. ఆఫ్ అనగా మీద నుండి క్రిందికి పడడం అండి, మీద నుండి. అది ఏదైనా కావచ్చు అండి, ఏదైనా సైకిల్ కావచ్చు, చెట్టే కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ కావచ్చు, లేకపోతే బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా ఒకటి అండి, ఏదైనా ఒక దాని నుండి క్రింద పడిపోవడం. ఏదైనా ఒక మీద నుండి క్రింద పడడం. ఇప్పుడు చూడండి, కొత్త పిల్లి ఏదైనా ఒకటి బెడ్ నుండి క్రింద పడిపోవడం, సోఫా నుండి క్రింద పడిపోవడం, ఇలా ఏదైనా ఒక మీద నుండి క్రింద పడిపోవడం అనే పదాన్ని తెలియజేయడానికి ఆఫ్ అనే ప్రిపరేషన్ వాడడం జరుగుతుంది. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద బెడ్. పిల్ బెడ్ మీద నుండి దునికింది. సమ్ యాపిల్స్ డ్రాప్డ్ ఆఫ్ ద ట్రీ. చెట్టు మీద నుండి కొన్ని యాపిల్స్ కింద పడ్డాయి. హీ ఫెల్ ఆఫ్ హీ సైకిల్. అతడు తన సైకిల్ మీద నుండి కింద పడ్డాడు. ఇలా ఎప్పుడైనా కనివ్వండి ఒకదాని నుండి ఒక పై ఒక ఏదైనా ఒకదాని ఉంటే దాని నుండి క్రింద పడిపోవడం అనే పదాన్ని తెలియజేయడానికి ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆన్, ఆన్, ఆన్ అని అంటే పైన అండి, పైన. ఇక్కడ చూడండి, ఇది టేబుల్ అనుకోండి, టేబుల్ పైన ఏదైనా కానీ ఏదైనా, ఇది ఒక టేబుల్ అనుకోండి, ఇది బంత్ అనుకోండి, టేబుల్ పైన పెట్టడం అంటే ఇలా అంటుకొని పీచడం అనే పదాన్ని తెలియజేయడానికి ఆన్ అనే పదం వాడడం జరుగుతుంది. మై పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. నా పెన్ను టేబుల్ పైన ఉంది. హీ సాట్ ఆన్ ద సోఫా. అతడు సోఫా పైన కూర్చున్నాడు. ఐ కెప్ట్ ఏ బుక్ ఆన్ ది స్టడీ టేబుల్. నేను ఒక బుక్ని స్టడీ టేబుల్ పైన పెట్టాను. ఇలా ఎప్పుడైనా కారణమండి అంటు పెట్టడం, అంటు పెట్టడం అన్న. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఇది ఒక బంతి అనుకోండి, ఇలా అంటుకొని పెట్టడం అనే పదాన్ని తెలియజేయడానికి ఆన్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే అప్పన్ అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ ఏ ప్రకారంగా అయితే వాడతామో అప్పన్ని కూడా అదే ప్రకారంగా వాడతాం. ఇక్కడ చూడండి సింబల్స్ ఇచ్చాను, ఇది ఒక టేబుల్ అనుకోండి, ఇది బంతి అనుకోండి, ఇలా అంటుకొని ఉండడం. ఓకే, అప్పన్ అంటే పైన. మై పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. నా పెన్ టేబుల్ పైన ఉంది. హీ సాట్ ఆన్ ద సోఫా. అతడు సోఫా పైన కూర్చున్నాడు. ఐ కెప్ట్ ఏ బుక్ ఆన్ ద స్టడీ టేబుల్. నేను ఒక బుక్ని స్టడీ టేబుల్ పైన పెట్టాను. ఓకే, ఇక చూసినట్టయితే అబౌవ్, అబౌవ్, అబౌవ్ అన్న కూడా పైన కానీ కాకపోతే అర్థం వేరుగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది టేబుల్, టేబుల్ ఇది బంత్ అనుకోండి, ఇలా అంటుకోకుండా పెట్టడం అంటే పైననే ఉంటుంది కానీ చాలా హైగా, చాలా ఎత్తున లేకుండా దగ్గరగా ఉంటుంది కానీ అంటుకొని ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అంటుకోకుండా, అంటుకోకుండా ఉండడం కానీ పైననే ఉంటుంది, అంటుకోకుండా ఉండడం అనే పదాన్ని తెలియజేయడానికి అబౌవ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ద మిర్రర్ ఈజ్ అబౌవ్ ద సోఫా. ఆ అద్దం సోఫా మీద ఉంది. హీఈస్ లీవింగ్ అబౌవ్ ద గ్రౌండ్ ఫ్లోర్. అతడు గ్రౌండ్ ఫ్లోర్ పైన ఉంటున్నాడు. ద క్లాక్ హ్యాంగ్స్ అబౌవ్ ద డోర్. ఆ గడియారాన్ని డోర్ పైన తగిలిస్తారు, డోర్ పైన తగిలిస్తారు. ఇలా ఎప్పుడైనా కానివ్వండి అంటుకోకుండా ఉండడం, పైనే ఉంటుంది కానీ అంటుకోకుండా ఉంటుంది, అటువంటి పదాలను తెలియజేయడానికి అబౌవ్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఓకే, ఇక చూసినట్లయితే ఆంటు, ఆంటు అన్న కూడా పైకి, కానీ ఇలా అని అన్నట్లయితే ఇక్కడ చూడండి, పైకి అంటే మనం ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక దానిని పైకి విసురుతుంటాం, టేబుల్ పైకి విసిరడము,
లేకపోతే బిల్డింగ్ పైకి విసరడము, విసురుతుంటాం కదండి, ఇలా ఏదైనా ఒక దానిని ఒక వస్తు పైకి విసరడం అనే పదాన్ని తెలియజేయడానికి ఆంట్. ఇక్కడ చూడండి, ఇది టేబుల్ అనుకోండి. ఇప్పుడు మీరు ఒక వస్తువు ఈ విసురుతున్నారు, దీనిపైకి వేస్తున్నారు, దీనిపైకి వేస్తున్నారు అంటే ఆ వస్తువు ఇక్కడే ఉంటుంది, మళ్ళీ కింద పడదు, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఓకేనా? ఓకే. అలా విసిరే అటువంటి ఏదైతే ఉంటుందో, వస్తువు కానీ ఏదైనా కానీ, ఒక దాని మీదకి జంప్ చేస్తున్నాము, ఒక దాని మీదకి వేస్తున్నాము అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఆన్చు అనే పదాన్ని వాడించబడుతుంది. హీ జంపింగ్ ఆన్ టు బిల్డింగ్, అతడు బిల్డింగ్ పైకి దునుగుతున్నాడు. హీ టాస్డ్ హిస్ పర్స్ ఆన్ టు ద టేబుల్, అతడు తన పర్స్ని టేబుల్ పైకి విసిరాడు. ద ప్యాసింజర్స్ గాట్ ఆన్ టు ద ట్రైన్, ప్రయాణికులు ట్రైన్ లోకి ఎక్కారు. ఇక చూసినట్లయితే ఓవర్, ఓవర్ అంటే మీది నుండి అండి. మీది నుండి అంటే మీది నుండి దొరకడం అని కాదు. ఇలా చూడండి, ఇది టేబుల్ అనుకోండి, ఈ టేబుల్ పై నుండి అంటే టేబుల్కి అంటకుండా, టేబుల్కి తగలకుండా పైనుంచి దునకడం, పైనుంచి దునకడం లేదా వేయడం లేకపోతే వెళ్ళిపోవడం. ఓకే ప్లస్, పైనుండి వెళ్ళిపోవడం, తగలకుండా, కింద ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్తువుకి తగలకుండా పైకి వెళ్ళి వెళ్ళిపోవడం అన్న పదాన్ని తెలియజేయడానికి ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ద బర్డ్స్ ఫ్లీ ఓవర్ ద సిటీ, పక్షులు సిటీ మీద నుండి ఎగిరాయి. ద ప్లేన్ ఫ్లీ ఓవర్ ద పెసిఫిక్ ఓషన్, విమానం సముద్రం మీద నుండి ఎగిరింది లేదా వెళ్ళిపోయింది. హీ జంప్డ్ ఓవర్ ద టేబుల్, అతడి టేబుల్ మీద నుండి దునికాడు. ఇలా ఎప్పుడైనా కనివ్వండి, ఏదైనా ఒక వస్తువు కింద ఉంటే ఆ వస్తువుకి తగలకుండా పైకి వెళ్ళి వెళ్ళడం, పైకి వెళ్ళి వెళ్ళడం అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఓవర్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అప్, అప్ అని అంటే పైకి అండి. పైకి అంటే ఇక్కడ చూడండి నేరుగా అండి, నేరుగా పైకి వెళ్ళిపోవడం, ఏదైనా కనివ్వండి పైకి, నేరుగా పైకి వెళ్ళిపోవడం అనే పదాన్ని తెలియజేయడానికి అప్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. ది వెంచ్ అప్ ద హిల్, వారు కొండ పైకి వెళ్ళారు. ద బాయ్స్ క్లైంబ్డ్ అప్, బాయ్స్ పైకి ఎక్కారు. షీ ర్యాన్ అప్ ద స్టేర్స్, ఆమె మెట్ల పైకి పరిగెత్తింది. ఇలా ఎప్పుడైనా కనమండి, నేరుగా పైకి అండి, నేరుగా పైకి అనే పదాన్ని తెలియజేయడానికి అప్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది.